ఆదర్శాలు. ఆదర్శాలు సత్యం వైపు నడిపించలేవు. సత్యాన్ని ఆదర్శాలతో చేరుకోవాలనుకుంటే అది ఒక మానసిక భ్రమ. అవి వాస్తవ జీవితాన్ని చూడకుండా చేస్తాయి. ఆదర్శవంతుడు గౌరవనీయుడు కావచ్చు, కానీ జ్ఞాని ఎప్పటికీ కాలేడు. అభ్యసించినది సుగుణం కానే కాదు. అభ్యాసం వల్ల ఒకరు సుగుణవంతుడు ఎప్పటికీ కాలేరు. తన వాస్తవ జీవితంలోని విషయాలన్నిటినీ, అంటే తన ఆలోచన విధానం, తన మాట తీరు, తన ప్రవర్తన, ప్రతి బాంధవ్యంలో తను ఎలా ప్రతిస్పందిస్తున్నారో, రియాక్ట్ అవుతున్నారో, ఆ స్పందనలు, ప్రతి ఘటన తనను ఎలా ప్రభావితం చేస్తుందో, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో, దాన్ని ఇలా జీవితం యావత్తు దానిలోని ఒక భాగం కాదన్నమాట, సంపూర్ణంగా అన్ని కోణాలలోనూ అనునిత్యం అన్ని సందర్భాలలో ఎప్పటికప్పుడు ఎవరైతే అప్రమత్తమై అలాంటి అప్రమత్తమైన ఎరుకతో గమనించగలుగుతారో వారిలో సుగుణము, నిశ్చలత, వినయం, ప్రేమ అన్నీ వాటంతటా అవే ఉద్భవిస్తాయి, సంభవిస్తాయి. అన్ని దుర్గుణాలు వాటితో యుద్ధం చేయటం వల్ల, అణిచివేయడం వల్ల పోవు. పైగా దానివల్ల సంఘర్షణాత్మకమవుతుంది జీవితం. వాటిని యథాతథంగా చూడటం ఒక్కటే వాటి నుండి బయటపడడానికి వీలు కల్పించే విషయమవుతుంది. బలం కావాలంటే బలహీనతలను చూడాలి. నా బలహీనతలను నేను దర్శించినప్పుడే నేను బలవంతుడను కాగలుగుతాను. సత్యదర్శనం కావాలంటే ఆ అసత్యాన్ని చూడగలగాలి. ప్రేమను తెలుసుకోవాలంటే ప్రేమ లేని తనాన్ని చూడాలి. భగవంతుడు ఎవరు, దివ్యత్వం ఏమిటి, పవిత్రత ఏమిటి, నిశ్శబ్దమేమిటి, సత్యమేమిటి, ప్రేమ ఏమిటి అనే మౌలికమైన ప్రశ్నలన్నిటికీ సమాధానం మనలోనే ఉంది. అది ఏ గురువు దగ్గర, ఏ గ్రంథంలోనూ, లేకపోతే ఏ అనుభవజ్ఞుల దగ్గర, వారి నుంచి పొందే సమాధానము కానే కాదు. అది కనుక్కోవలసింది మనలోనే. కమ్ముకున్న నాచుపోతే స్వచ్ఛమైన జలం దాని కిందే ఉన్నట్లు, మేఘాలు పోతే నిర్మలమైన నీలాకాశం దర్శనమిచ్చినట్టు మనలో గందరగోళం, ఆ గందరగోళం అంతమైతే ఆ పరమ నిశ్శబ్దములో సత్యం దానికదే సాక్షాత్కరిస్తుంది.